हाई फ्रेंड्स वेलकम टू हैंडी वीडियोस चैनल लॉकडाउन लो अंदर चाला चाला बिजी का रेसिपीज ट्राई चेस्तुन्नारु वाला फैमिली तो स्पेंड चेस्तुन्नारु वाला पिल्लल तो स्पेंड चेस्तुन्नारु वाला पैशन अयिते फुलफिल अव्वालनि नेनैते कोरुकुंटुन्नानु सो मन फैमिली तो टाइम स्पेंड चेयालनि एप्पटि नुंचि अनुकुंटुन्नानु ई लॉकडाउन लो अयिते मन फुलफिल चेस्तुन्नानु लेदा अनुकुंटुन्नानु ओके इंका इदि इला उंडगा ई लॉकडाउन लो ई सलून तीयलेदु ई पार्लर तीयलेदु अनि चाला मंदि चाला चाला फील अवुतू उन्नारु कदा सो चाला मंदि अयिते चाला मंदितो शेर कूडा चेसुकोलेकपोतुन्नारु सो नेनैते वाळ्ळंदरिकि ओक कंक्लूजन अयिते इच्चेद्दाम अनुकुंटुन्नानु वाळ्ळकैते ओक मंचि ब्यूटिफुल टिप अयिते नेनु मी मुंदुकु तीसुकोच्चेसानु इदैते मनं एवरि मीद डिपेंड अवकुंडा एवरि हेल्प तीसुकोकुंडगा मनकि मनमे सेल्फ गा एला चेसुकोवालि एला దీని ఎక్కడ కొనుకోవాలి ఎలా కొనుకోవాలి దీని వల్ల యూసేజ్ ఏంటి ఇది మనకి యూస్ అవుతుందా దీని కాస్ట్ ఏంటి ఎవరెవరు యూస్ చేయొచ్చు అన్ని నేనైతే మీకు ఈ వీడియోలో ఫుల్ గా చెప్పేస్తున్నాను సో మీరు ఈ వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం నేనైతే మీకోసం మీకు ఒక మంచి టిప్ అయితే తీసుకొచ్చేసానని చెప్పాను కదా చాలా చాలా సింపుల్ గా ఈజీగా మనమే చేసుకోవచ్చు అని చెప్పాను కదా సో అది దేని వల్ల సాధ్యం అవుతుంది అని మీరు అనుకుంటున్నారు కదా సో నేనైతే తీసుకొచ్చేసాను ఇది ఎపిలేటర్ అన్నమాట ఇది ఒక ఎలక్ట్రిక్ డివైస్ ఇది వచ్చేసి మనకి హెయిర్ రిమూవింగ్ కి వాక్సింగ్ కి షేవింగ్ కి బదులుగా మనం దీన్ని అయితే యూజ్ చేస్తాము ఇది ఎక్కువ హార్డ్ గా ఏమి ఉండవు స్కిన్ మీద మనం ఇలా విధంగా ఎపిలేట్ చేసుకోవడానికి కూడా చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది స్కిన్ కి ఎక్కువ డ్యామేజ్ అయితే అవ్వదు అని చెప్పుకోవాలి దీనికి ఆన్ ఆఫ్ కూడా ఉన్నాయి ఇక్కడ హాను ఆఫ్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసరికి ఇది గర్ల్స్ జెంట్స్ ఎవరైనా అయితే యూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి ఎలా యూజ్ చేయాలి డెమో చూపించండి ఎక్కడ కొనుక్కోవాలి అన్ని నేనైతే మీకు చెప్తానని చెప్పాను కదా ఫస్ట్ దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఎవరెవరు యూజ్ చేసుకోవాలనేది ఫస్ట్ నేను చెప్తున్నాను ఎవరెవరు యూజ్ చేయాలంటే దీన్ని స్కిన్ డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు కాంబినేషన్ స్కిన్స్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఎవరైనా సరే యూస్ చేసుకోవచ్చు ట్రిక్స్ టిప్స్ అయితే నేను చెప్తున్నాను అవి వచ్చేసరికి ట్రిక్ ఏంటంటే ఫస్ట్ వన్ దీన్ని మనం ఫస్ట్ మనం 90 డిగ్రీస్ తో ఈ విధంగా తీసుకోవాలి ఓకే 90 డిగ్రీస్ తో పెడితేనే హెయిర్ అనేది మనకి రూట్స్ నుంచి వస్తుంది అనమాట మనం 45 డిగ్రీస్ 75 డిగ్రీస్ పెడితే మనకి రూట్స్ నుంచి స్కిన్ లో ఉన్న హెయిర్ రూట్స్ నుంచి రాదనమాట సో నేను చెప్పేది ఏంటంటే డిగ్రీస్ 90 డిగ్రీస్ లో పెట్టాలి ఫస్ట్ ఓకే సెకండ్ వన్ వచ్చేసి మన స్కిన్ మీద ఏది ఉండకూడదు ఒక మాయిశ్చరైజర్ కానీ జెల్ కానీ ఆయిల్స్ కానీ వాటర్ కానీ ఏది ఉండకూడదు ఓన్లీ ఒక ఫ్రెష్ అండ్ డ్రై స్కిన్ మాత్రమే ఉండాలి దీని మీద మనం ఈజీగా దీన్ని అప్లై చేసుకుంటే హెయిర్ అనేది రూట్స్ నుంచి ఈజీగా మనకు వస్తుంది అనమాట మన స్కిన్ మీద ఏమైనా ఉంటే గనక స్కిన్ అనేది స్కిన్ కి మనకి హెయిర్ అనేది టచ్ అయిపోయి ఉంటుంది కాబట్టి హెయిర్ అనేది కట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట సో ఏంటంటే మనం స్కిన్ ని చాలా ఫ్రెష్ అండ్ డ్రైగా ఉన్న స్కిన్ మీద మనం ఎపిలేటర్ కనుక యూజ్ చేస్తే మనకైతే స్కిన్ లో ఉన్న హెయిర్ అనేది మనకైతే హెయిర్ అనేది చాలా ఈజీగా ప్లక్ అయితే అవుతుంది అనమాట ఇది 100% రిజల్ట్ అయితే ఉంది నేనైతే యూజ్ చేశాను ఇది నేను కొను కూడా ఒక 1.5 ఇయర్ అయితే అవుతుంది ఓకే అందుకే నేనైతే ఇంత షూర్ గా చెప్తున్నాను ఓకే టిప్ ఏంటి అని అడిగితే కనుక టిప్ వచ్చేసరికి నేను చెప్తున్నాను ఏంటంటే దీన్ని యూజ్ చేసే ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు మనం ఐస్ క్యూబ్స్ అయితే ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి ప్రిపేర్ చేసి ఉంచుకుంటే కనుక మనకి ఇది యూజ్ చేసుకున్న తర్వాత మనం ఆ ఐస్ క్యూబ్స్ ని తీసుకొచ్చి స్కిన్ మీద మంచిగా విధంగా మసాజ్ చేసేసుకుంటే స్కిన్ టైర్డ్నెస్ రెడ్డిష్నెస్ ఇరిటేషన్ మొత్తం అయితే పోతుంది అనమాట అందుకని దీన్ని మాక్సిమం నైట్ టైమ్స్ యూజ్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇది కొంచెం డ్రై స్కిన్ వాళ్ళు కొంచెం సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఏంటంటే కన్ఫర్మ్ గా నైట్ టైమ్స్ అయితే యూజ్ చేయండి ఎందుకంటే స్కిన్ కొంచెం రెడ్డిష్నెస్ వచ్చేసినా కూడా మనకి ఈ ఐస్ క్యూబ్స్ తో కనుక మనం మసాజ్ చేసుకుంటే మార్నింగ్ కల్లా స్కిన్ సెట్ అయిపోతుంది ఆ టైర్డ్నెస్ కూడా పోతుంది అనమాట అందుకనే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్ వాళ్ళు నైట్ టైమ్స్ యూజ్ చేసుకుంటే ఇది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇది మనం ఎప్పుడెప్పుడు చేసుకోవాలి ఎవ్రీ వీక్ చేసుకోవాలా అని అడిగితే కనుక దీన్ని అయితే మనం మంత్లీ వన్స్ యాజ్ యూజువల్ గా మనం వ్యాక్సింగ్ ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా దీన్ని మంత్లీ వన్స్ యూజ్ చేసుకుంటే అయితే సరిపోతుంది ఇది చాలా ఫ్రెండ్లీగా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది కింద పడినా కూడా నాకు ఇప్పటికైతే చాలా సార్లు కింద పడింది బట్ ఇదైతే పగలేదు చాలా మంచి క్వాలిటీ అయితే ఇచ్చారు బాడీ అయితే చాలా బాగుంది ఎన్నిసార్లు కింద పడినా కూడా నాకైతే పగలలేదు ఓకే దీన్ని ఎలా యూజ్ చేయాలి ఇంకా అంటే దీనికి వాటర్ పడితే ఏం కాదా అని అడిగితే కనుక వాటర్ పడినా కూడా ఏం కాదు ఎలక్ట్రిక్ డివైస్ అయినా సరే వాటర్ పడినా కూడా ఏం కాదు కానీ మనం అప్లై చేసేటప్పుడు మాత్రం మన స్కిన్ మీద మాత్రం వాటర్ ఉండకూడదు ఉండొచ్చు కానీ ఏంటంటే మన స్కిన్ మన హెయిర్ అనేది ఏంటంటే
ప్లక్ అయితే అవదన్నమాట హెయిర్ కట్ అవడే కట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అందుకే నేను హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు ఇక్కడ ఎపిలేటర్ తో స్కిన్ మీద ఏది ఉండకూడదని నేను సజెస్ట్ చేస్తున్నాను ఓకే మనం ఆఫ్టర్ ఎపిలేట్ చేసుకున్న తర్వాత వాక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం వాటర్ తో వాష్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు ఓకే నేనైతే దీన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది డెమో అయితే ఇప్పుడు ఫస్ట్ ఇస్తున్నాను చూసేద్దాం కదా మరి డెమోని ఓకే అడ్వాంటేజెస్ అయితే నేను చెప్తున్నాను ఫస్ట్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి దీన్ని మనం మంత్లీ వన్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే సెకండ్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి దీంతో మనం ఎపిలేటర్ తో వాక్స్ చేసుకోవడం వల్ల మన అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది కదా దాని రేట్ కూడా చాలా తగ్గిపోతుంది అనమాట సరే థర్డ్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి దీంతో ఎపిలేట్ చేసుకోవాలంటే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్లీగా ఉంటుంది ఇది ఒక ఎపిలేటర్ తో మనం ఈజీగా హెయిర్ అనేది అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు మనకి వ్యాక్స్ స్ట్రాప్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏమీ అవసరం లేదు ఓన్లీ వన్ ఎపిలేటర్ తో మనం ఈజీగా చేసుకోవచ్చు దీంతో ఎపిలేట్ చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది ఎక్కడ కట్ అవ్వదు రూట్స్ నుంచి చాలా ఈజీగా మన హెయిర్ అయితే ఎపిలేట్ చేసుకోవచ్చు వ్యాక్స్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఒక థర్డ్ అడ్వాంటేజ్ అనమాట ఓకే నేను వచ్చేసి డిసడ్వాంటేజెస్ చెప్తున్నాను ఫస్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఈ స్కిన్ కి ఇది చాలా ఇరిటేషన్ అయితే వస్తుంది అనమాట దీంతో ఎపిలేట్ చేసుకోవడం వల్ల సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి డ్రై స్కిన్ వాళ్ళకి దీంతో ఎపిలేట్ చేసుకుంటే వాళ్ళకి రెడ్డిషనెస్ ఇరిటేషన్ అనేది వస్తుంది సో ఇది ఒక డ్రాబ్యాక్ గా ఉండిపోయింది సెకండ్ డ్రాబ్యాక్ వచ్చేసరికి ఇది యూజ్ చేసే డైరెక్షన్స్ కరెక్ట్ గా లేకపోయినా సరే హెయిర్ అనేది రూట్స్ నుంచి మనకి ప్లక్ అవుతుంది అనమాట హెయిర్ కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఇది వచ్చేసి ఒక సెకండ్ డిసడ్వాంటేజెస్ గా ఉంది ఓకే మరి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడు ఇది ఎక్కడ కొనాలి ఎలా కొనాలి ఎంత అని అన్ని అవన్నీ తెలుసుకున్నాము ఇది నేను బయట మామూలుగా ఒక షాప్ లో తీసుకున్నాను బట్ ఇది ఇప్పుడు ఆన్లైన్ లో నేను చూసాను మీకు లింక్స్ ఇద్దామనేసి ఆన్లైన్ లో చూస్తే ఇది ఫిలిప్స్ ఉన్నాయి కానీ బట్ డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ తో ఉందన్నమాట సో అవైనా సరే నాకు మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి సో అవైతే నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను దీని కాస్ట్ వచ్చేసరికి నేను కొన్నది మాత్రం దీన్ని 2000 కి ఆ రేంజ్ లో కొన్నాను బట్ మనకి ఇది తక్కువ రేట్లోనే మీకైతే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను మంచి రివ్యూస్ ఉన్న వాటినే నేను మాత్రం డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను మీరు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో వెళ్ళిపోయి దీన్ని కూడా ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా ఆ ప్రోడక్ట్ దాంట్లో వెళ్ళిపోవచ్చు చాలా ఈజీగా మీకోసం నేనైతే లింక్స్ ని యాడ్ చేశాను డిస్క్రిప్షన్ లో ఓకే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి మీరు ఇంకా ఏమైనా వీడియోస్ నా నుంచి కావాలనుకుంటే నా కమెంట్ రూపంలో తెలియచేయండి నేను తప్పకుండా ఆ వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్.